హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ అప్డేట్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో మ్యాచ్ కూడా మన చేతికి వచ్చింది. ఇక్కడ కూడా మూడో రోజే మ్యాచ్ని చుట్టేశారు. మళ్ళా సేమ్ ఫస్ట్ మ్యాచ్ లాగే సెకండ్ మ్యాచ్ కూడా మూడో రోజు సెకండ్ సెషన్లో అయితే కంప్లీట్ అయ్యింది. ఈసారి కూడా అదే జరిగింది. ఓ మంచి మ్యాచ్ అయితే మనకు వచ్చింది. ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా జరిగింది. వాళ్ళు ఆడిన బ్యాటింగ్ కానీ ఆస్ట్రేలియా, అదేవిధంగా మన ఇండియా చేసిన బౌలింగ్ కానీ, సెకండ్ ఇన్నింగ్స్లో కంబ్యాక్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ మాట్లాడితే మాత్రం చాలా అంటే పాజిటివ్స్ ఉన్నాయి ఈ మ్యాచ్కి అయితే. సో ఒక చిన్న రివ్యూలో మాట్లాడుతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ ఎలా జరిగింది రా బాబు అంటే, షామి సిరాజ్ నుంచి ఒక మంచి స్పెల్ వచ్చింది. ఎస్పెషల్ సిరాజ్ నుంచి, సిరాజ్ వికెట్స్ పడలేదు బట్ అతను వేసిన ఫ్యూరి స్పెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతను వేసిన బౌలింగ్ వార్నర్ని ఎప్పుడు బ్యాక్ ఫుట్లో పెట్టడు. ఇంకొక ఎండ్లో కవాజా స్పిన్ అటాక్ చేస్తున్నా కానీ సిరాజ్ మాత్రం వార్నర్ మాత్రం బ్యాక్ ఫుట్లో పెట్టాడు. అతను వేసిన బౌన్స్ కానీ అన్ఈవెన్ బౌన్స్ రావడంతో వార్నర్ ఇది క్యాచ్ చేయలేకపోయాడు. కొంచెం ఇబ్బంది పడ్డాడు. కొన్ని బాడీ బ్లోస్ కూడా వచ్చాయి వార్నర్కి. తర్వాత అతనైతే కన్సెషన్ స్టబ్బుడ్గా మారిపోయాడు. అయితే ఇప్పుడైతే సెకండ్ ఇన్స్ అయితే ఆడలేడు. సో అది వేరే మ్యాటర్. బట్ ఆ టైంలో మాకు సిరాజ్ నుంచి మంచి ఒక ఫేర్ స్పెల్ వచ్చింది. బట్ వికెట్ అన్ఫార్చునేట్, అతనికి అయితే వికెట్స్ రాలేదు. కొన్నిసార్లు బౌలింగ్ వేసినా కానీ వికెట్స్ రాకపోతే కొంచెం ఎక్కడో మిస్ అయ్యాయని అనిపిస్తుంది. బట్ ఆ మ్యాచ్ మాత్రం, ఈ మ్యాచ్లో మాత్రం సిరాజ్ వికెట్స్ పడైపోయినా కానీ అంత ఇంప్రెసివ్ అయితే కనిపించాడు. సో తర్వాత వచ్చిన మన స్పిన్నర్స్ డామినేట్ చేశారు. ఎస్పెషల్ అశ్విన్ అయితే ఏ విధంగా బౌలింగ్ చేసేటో చూసుకుంటే మాత్రం హైలైట్గా పడ్డది అశ్విన్కి అయితే. అప్పుడు ఒకటే ఓవర్లోనే అదేవిధంగా స్మిత్, లంబుచెండి రెండు వికెట్స్ తీసి నిజంగా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కవాజా మాత్రం నిలబడి కొంచెం ఫ్రీ ఫ్లోగా రన్స్ అయితే కొట్టాడు. తర్వాత హ్యాండ్ స్కోప్ పర్వాలేదు అనిపించాడు. సో ఇక్కడ వచ్చిన బ్యాట్స్మెన్ ప్యాట్ కుమిన్స్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగానే కనిపించారు. వాళ్ళు బ్యాటింగ్ లేనప్పుడు ఎక్కడ వికెట్స్ పడుతున్నా కానీ కొంచెం ఒక కంటిన్యూస్ 2 వికెట్స్ పడినా కానీ కొంచెం హోల్డ్ చేయగలుగుతున్నారు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలుగుతున్నారు, మళ్ళీ కొంచెం అటాకింగ్ చేయగలుగుతున్నారు, మంచి రన్స్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఆ మూమెంటం మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు. కొంచెం మంచి మూమెంట్ కవాజ్ మంచిగా ఆడుతున్న టైంలో ఒక వికెట్ పడింది. ప్యాట్ కుమిన్స్ నిలబడుతున్నాడు అనుకుంటే మళ్ళీ వికెట్ పడింది. హ్యాండ్ స్కోప్ ఇంకా సపోర్ట్ లేకుండా అతనికైతే లాస్ట్ అయితే మ్యాచ్ చూసాము. సో అలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అరౌండ్ 263 రన్స్ అయితే చేశారు వాళ్ళు. సో మంచి రన్స్ ఏం చెప్పాలి, ఎందుకంటే కంపేర్ టు నాగ్పూర్ చూసుకుంటే 177 ఇంకా 266 కొంచెం గ్రోత్ ఉంది. యూస్ఫుల్ రన్స్ ఎక్స్ట్రా కూడా. సో ఇంకా కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా సెకండ్ డే స్టార్ట్ చేయకముందే ఇంకా బౌన్స్ లేదు పిచ్లో, తక్కువ బౌన్స్ ఉంది, స్పిన్ బాగా తిరుగుతుంది, ఇంకా మంచి యూస్ఫుల్ పాయింట్స్ రానుకున్న టైంలో వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ మూవ్ అని చెప్పొచ్చు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన మన ఇండియా ఫస్ట్ డే చూసుకుంటే 8 ఓవర్స్ అయితే మనకైతే బ్యాటింగ్ లభించింది. అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డారు, 20 రన్స్ అయితే స్కోర్ చేశారు. బట్ స్టిల్ చాలా ఇబ్బంది పడ్డారు మన బ్యాటర్స్ కూడా. ఎస్పెషల్ రాహుల్ అయితే నిజంగా బాల్ని పిక్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. రోహిత్ కొంచెం కొన్ని అన్ఈవెన్ కాల్స్ వచ్చాయి. బట్ స్టిల్ అతనైతే వాళ్ళిద్దరైతే ఆ డేని ముగ్గించగలేరు ఫస్ట్ డేని. సెకండ్ డే నుంచి మాట్లాడుకుంటే సెకండ్ డే మాత్రం మూవింగ్ డే కనిపించింది. ఎందుకంటే సెకండ్ డే ఫస్ట్ సీజన్లో మనకి 4 వికెట్స్ పడ్డాయి. ఇదేంద్రా కుర్రోమర్ అంటూ మన 4 వికెట్స్ పడ్డాయి. ఇంకా వాళ్ళు లీడ్ వచ్చేస్తుంది. ఇంకా మన వాళ్ళు మెయిన్ బ్యాటర్స్ అంతా అవుట్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్ లీడ్ వచ్చేస్తారు అనుకున్నాము. బట్ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ, జడేజా ఒక చిన్న ఇన్నింగ్స్ ఫామ్ చేశారు లంచ్ తర్వాత. లంచ్ తర్వాత అతను ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ, జడేజా ఇద్దరు రన్స్ అయితే మంచిగా స్కోర్ చేస్తూ అదేవిధంగా మంచి డిఫెండ్ కనబడి ఈ తరుణంలో ఈంద్రా బాబు అనుకుంటే మళ్ళీ జడేజా ఒక ఎల్బీడబ్ల్యూ కాల్. జడేజా ఎక్కువ అదే కైండ్ ఆఫ్ డిజినెస్ అవుట్ అవ్వడం చూస్తున్నాం మనం. అతను కూడా దాన్ని డిఫెన్స్ కూడా చాలా ఫార్వర్డ్ డిఫెన్స్ పెడుతున్నాడు. బట్ స్టిల్ బ్యాట్ ముందు పెడుతున్నాడు బ్యాట్ కన్నా. సో ఆ కన్సెన్స్లో అతను అవుట్ అవుతున్నాడు. దాన్ని కొంచెం టెక్నికల్గా చూసుకుంటే మాత్రం అది జడేజా ఇంకా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది బ్యాటింగ్ యాజ్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ నుంచి. తర్వాత శిఖర్ భరత్ వచ్చాడు. శిఖర్ భరత్ కొంచెం పాజిటివ్ ఇంటెంట్ చూపించాడు బట్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం మాత్రం ఎప్పటికీ ఎంపైర్స్ దగ్గర ఒక అన్ఈవెన్ ఆన్సర్ లేని క్వశ్చన్ అని చెప్పొచ్చు, పజిల్లాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే కాదు విరాట్ కోహ్లీకి, ఇప్పుడు ముందు 3-4 సార్లు జరిగింది ఇదే సిచ్యువేషన్. పాపం అతను మంచిగా ఆడుతున్న టైంలో ఇట్లా రావడం అనేది ఒక బ్యాడ్ లక్, బ్యాడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇన్కేస్ అతను కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ నిలబడి ఉంటే ఆ టైంలో అది రివ్యూ తీసుకొని నాట్ అవుట్ అయ్యి ఉంటే మాత్రము మనకి మేబీ అది ఇంకొక సెంచరీ చూసి ఉండొచ్చు. అతను ఆడే విధానం కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. విరాట్ కోహ్లీ బాల్ని కొట్టే విధానం, ఫ్రంట్ ఫుట్ పోవాల్సిన బాల్ ఫ్రంట్ ఫుట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్ ఫుట్లో నిజంగా లో బౌన్స్ వస్తున్నా కానీ బ్యాక్ ఫుట్ ఆడిన ఫ్లిక్స్ కానీ చాలా బాగా ఆడాడు విరాట్ కోహ్లీ. మాత్రం చాలా రోజుల తర్వాత మంచి ఒక స్పిన్కి ఆడిన ఇన్నింగ్స్ చూసాం మనం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. అఫ్కోర్స్ దాని చిన్నప్పటి నుంచి ఢిల్లీ పిచ్ పైన అలవాటు ఉంది కాబట్టి ఎంత ఈజీగా పిక్ చేయగలడు ఆ బౌన్స్ని. సో యూస్ఫుల్ రన్స్ అయితే విరాట్ కోహ్లీ నుంచి కూడా 40 రన్స్ అయితే యూస్ఫుల్ రన్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిందిరా మనకి కావాల్సిన పార్ట్నర్షిప్, కావాల్సిన ఛాన్స్. అప్పుడు ఇంకా అయిపోయింది, ఇంక 7 వికెట్స్ పడిపోయినా ఇంక మ్యాచ్ అయిపోతుందిరా మన వాళ్ళు. ఇంకా వాళ్ళు లీడ్ సంపాదించుకుంటారు. ఇంక సెకండ్ ఇన్నింగ్స్లో లీడ్ వచ్చిందంటే ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది ఆస్ట్రేలియాకి. ఇంకా గెలుస్తాంరా అనుకున్న సిచ్యువేషన్ నుంచి అక్కడ ఆడే ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ ప్లస్ అశ్విన్ ఇద్దరికిద్దరే
ఉత్తర్ ఒకటే మెయిన్ ప్యూర్ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడతారో ఆ విధంగా ఆడారు. ఫస్ట్ వాళ్ళు బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ 100 రన్స్ పార్ట్నర్షిప్, ఈ సిరీస్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరిది ఇప్పటి వరకు. అదంటే ఎవరు నమ్మరేమో అంత విధంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఇంక 7 వికెట్స్ పడ్డాయి, ఇంకా 7 వికెట్స్ 9th బ్యాట్స్మెన్గా వచ్చిన అశ్విన్ ఆ విధంగా బ్యాటింగ్ ఆడుతుంటే తప్పారు చేసుకొని చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్. ఇండియాకి అతను ఆడిన విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్ హోల్డ్ చేయగలుగుతున్నాడు, అసలు డిఫెండ్ చేసిన విధానం కరెక్ట్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ డిఫెండ్ అవుతుంది. ఇక్కడ ఎడ్జెస్ కాదు, ఇంకా మెయిన్ బ్యాటర్స్ ఎడ్జెస్ తీసుకొని అక్కడక్కడ డిఫెండ్ అవుతున్నాయి, కానీ అశ్విన్ ఆడిన డిఫెన్స్ మాత్రం మిడిల్ ఆఫ్ ద బ్యాట్. ఇంకా అక్షర్ బ్యాల్ కూడా మంచి స్కోర్ కూడా చేస్తూ ఒక ఎండ్లో కావాల్సిన టైంలో ఇంప్రూవ్ ఇంక్రీజ్ చేస్తూ రేట్ని, అదేవిధంగా ఇంకో ఎండ్లో డిఫెండ్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశారు ఇద్దరు. ఈ ధర్మ అక్షర్ కూడా ఒక హాఫ్ సెంచరీ చేసుకున్నాడు, కమ్బ్యాక్ నుంచి తర్వాత కంటిన్యూస్గా 2 హాఫ్ సెంచరీలు వచ్చాయి ఫస్ట్ టెస్ట్లో, అదేవిధంగా సెకండ్ టెస్ట్లో మంచి ఇన్నింగ్స్గా కనిపించింది. అప్పుడైతే మనకి అక్షర్ పటేల్ బాగా నిలబడ్డాడు. ఇంకా అశ్విన్ మనకి లీడ్ వస్తుందా అనుకుంటాంగా మళ్ళా న్యూ బాల్ వచ్చింది, కొంచెం అశ్విన్ ఆడే విధానాలు కొంచెం స్లిప్లో అయితే దొరికిపోయాడు. బట్ అది అన్ఫార్చునేట్, ఎందుకంటే అశ్విన్ అప్పుడు దాకా బాగా ఆడాడు, ఎప్పుడైతే కొత్త బాల్ వచ్చింది దానికన్నా ఎక్స్ట్రా బౌన్స్ అయితే వస్తుంది. ఆ టైంలో బ్యాట్ కమిన్స్ రావడం కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఆ టైంలో వికెట్ పడడం మంచి స్లిప్లో కూడా మ్యాట్ రెన్షన్ మంచి స్లిప్ క్యాచ్ అయితే తీసుకున్నాడు. సో అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ వికెట్స్ పతనం. మళ్ళీ తర్వాత అక్షర్ మళ్ళీ కొంచెం రన్స్ కొట్టాలని ట్రై చేశాడు, ఒక 6 కొట్టాడు ఆ ఓవర్లో, మళ్ళీ మంచి 4 కొట్టాలని ట్రై చేశాడు, మంచి షాట్ కనెక్ట్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ పాపం ప్యాట్ కమిన్స్కి అసలుకి మంచి ఫాస్ట్ బాల్ హ్యాండ్ పెట్టాడు, అట్లా ఇరుక్కోపోయింది. అది మాత్రం ఒక లక్కీ డిస్మిస్ వల్లే వాళ్ళకి ఆస్ట్రేలియాకి. ఆ తర్వాత వచ్చిన షామీ సిరాజ్ ఎక్కువసేపు నిలబడలేదు, ఆటోమేటిక్ వికెట్స్ పడ్డాయి, ఇంకా వాళ్ళకి లీడ్ లభించింది. ఎంత అంటే 1 రన్ మాత్రమే లీడ్ వచ్చింది. ఓ 100-150 రన్స్ వస్తాయనుకున్న టైంలో కేవలం 1 రన్ చేసింది ఒక పార్ట్నర్షిప్, మనకి మ్యాచ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆడిన విధానం అనేది ఇన్కేస్ అక్కడ మాని పార్ట్నర్షిప్ బిల్డ్ కాకుండా ఉండుంటే మ్యాచ్ మ్యాచ్ బి ఇంకొక రాగా ఉండొచ్చేమో. బట్ ఆ పార్ట్నర్షిప్ మ్యాండేట్ నిలబడడానికి ఇప్పుడు రూల్ చేసింది, ఇప్పుడు గెలవాల్సడానికి మెయిన్ యూస్ఫుల్ ఆ పాట చెప్పి. అప్పుడైతే 1 రన్ లీడ్తో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా, వాళ్ళ దగ్గర నుంచి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో బాగా పనిచ్చింది ఎవరు అంటే హెడ్, ట్రావిస్ హెడ్. వార్నర్ లేడు కాబట్టి ట్రావిస్ హెడ్ ఓపెనర్గా వచ్చాడు, మ్యాటర్ ఇన్స్ మిడిల్ ఆర్డర్ ఆడతాం. ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే ఓపెనర్గా వచ్చాడో ఒక ఫ్రీ ఫ్లో ఇన్నింగ్స్ వచ్చింది అతని దగ్గర నుంచి. అప్పుడే 12 అవర్స్ మ్యాచ్లోనే అతను 60 రన్స్ కొట్టాడు. అది ఈ 12 అవర్స్ ఇన్నింగ్స్ జరిగింది ఆ సెకండ్ లాస్ట్లో. ఆ 12 అవర్స్లో మంచి ఫ్రీ ఫ్లో, ఇంకా ఒక ఎండ్లో లభుచేంజ్, అది ఇంకో ఎండ్లో కవాజ అయితే అప్పుడు అవుట్ అయ్యాడు, లభుచేంజ్ వచ్చి అతను కూడా మంచి ఫ్రీ ఫ్లోగా ఆడడం, స్పిన్నర్స్ అటాక్ చేయడం చూసాం. ఇక్కడ చూసుకుంటే 60 రన్స్ లీడ్ వచ్చేసింది. అబ్బా 60 రన్స్ లీడ్ ఉందిరా బాబు, ఇంకొక 2 సెషన్లు మనం కానీ ఆడేస్తే ఇంకా ఆస్ట్రేలియా ఆడేస్తే ఇంకా లీడ్ వచ్చేస్తుంది, ఇంకో 200 రన్స్ వస్తుంది, ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కష్టం కాబట్టి చేసి చేయడం, ఇంకా గెలిచేస్తాం అన్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. నిన్న ఎండింగ్ డే కూడా మనకు నిజంగా డౌట్స్ అయితే చాలా మంది ఉంటాయి, నాకు కూడా ఉన్నింది, ఇన్ కేసు వాళ్ళు కానీ ఫస్ట్ సీజన్లో కానీ నిలబడ్డారంటే మాత్రం రన్స్ వస్తాయి, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారని డౌట్స్ అయితే నాకు వచ్చింది. బట్ స్టిల్ ఇండియా కంబ్యాక్ ఇచ్చిన విధానం మాత్రం చాలా చెప్పుకోదగ్గ విధానం. ఎందుకంటే ఎప్పుడైతే డే స్టార్ట్ అయిందో థర్డ్ డే ఫస్ట్ మార్నింగ్, ఈరోజు మార్నింగ్ అయితే అశ్విన్ ఫస్ట్ ఓవర్లో ట్రావెల్ చేయడం అయితే పంపించాడు, అప్పుడు స్టార్ట్ అయిన పతనం ఇంకా టప్ప 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 190 రన్స్ మొత్తం ఆల్అౌట్ అయిపోయారు. చూడు అసలు 100 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. ఏ విధంగా ఆల్అౌట్ అయ్యారంటే అసలు ఎస్పెషల్ జడేజా వేసిన బౌలర్ అయితే అన్ని వికెట్స్కే, అసలు వికెట్ టు వికెట్ ఎప్పుడు మనం అనుకున్న జడేజా మంచి బౌలరు, అసలు వాళ్ళు స్వీప్ ఆడబోయారా లేదా డిఫెండ్ చేయాలనుకుంటున్నారా లేదా ఫ్లిక్ చేయాలనుకుంటున్నారా ఫ్రంట్, అసలు ఫుట్ మూమెంట్ లేకుండా బ్యాటింగ్ ఆడారు ఆస్ట్రేలియా. వీళ్ళేనా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ కొట్టిందని డౌట్స్ అయితే నాకు ఏదో వచ్చాయి. ఎస్పెషల్లీ ఓకే కొంచెం స్పిన్ అయితే ఎక్స్ట్రా ఉంది ఫస్ట్ డేగా, ఎప్పుడు కానీ ఫస్ట్ సెషన్లో మాత్రం మంచి స్పిన్ చూసాము. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫస్ట్ సెషన్లో మంచి స్పిన్ ఉంది, ఎందుకంటే ఆ మోయిశ్చర్ ఉంది, లేదా పిచ్ కొంచెం తేమగా ఉంది, ఆ టైంలో ఎక్కువ స్పిన్ అవుతుంది. బట్ ఆడిన విధానం మాత్రం చాలా అంటే చాలా డౌట్స్ వచ్చాయి, అసలు నిజంగా ఆస్ట్రేలియా ఇంత దారుణంగా ఆడతారనిపించింది నాకైతే. అసలు ఆడిన విధానం స్వీప్స్ ఏంది, రివర్స్ స్వీప్ అవసరం లేని టైంలో స్వీప్ ఆడాలి. ఆ స్వీప్ ఎప్పుడు బాల్ కరెక్ట్గా వచ్చినప్పుడు, కొన్ని కొన్ని ప్రెడిక్టబుల్ కాకూడదు ఎప్పుడు బ్యాట్స్మెన్, ఇవతను స్వీప్ ఆడతాను ప్రెడిక్ట్ అయితే ఇంక నేరుగా ఇన్ ఫ్రంట్ ఫుట్ వచ్చే బాల్ కూడా స్వీప్ ఆడాలని చూస్తే మాత్రం ఇట్లా మ్యాచ్ జరుగుతుంది. సో ఓవర్ పిచ్ బాల్స్ కూడా ఆడాలని చూస్తారు, పాపం అన్లక్కీ డిస్మిసర్స్ అన్నీ ఎక్కువే ఉన్నాయి, అన్ని స్వీప్స్ వికెట్స్ మ్యాక్సిమం బౌల్స్ జరిగాయి. అశ్విన్ కన్నా జడేజా అయితే డామినేట్ చేశాడు మొత్తం డే మొత్తం. సో ఇలా జడేజాకి 7 వికెట్ హాల్ అయితే వచ్చింది ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన. అతను హైయెస్ట్ వికెట్స్ తీసుకుంటూ అతను కూడా బెస్ట్ ఫిగర్స్ అయితే లభించుకుంటు 7 వికెట్స్కి. సో ఈ తరుణంలో ఇంకా 120 రన్స్ 8 రన్స్తో ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. ఇంకా చూసుకో ఒక ఎండ్లో రాహుల్ మళ్ళా ఫెయిల్ అయ్యాడు. రాహుల్కి మాత్రం ఇది మైట్ బి కొంత గ్యాప్ కనపడుతుంది, ఎందుకంటే దీని తర్వాత సెలెక్ట్ చేస్తాడు లేదా టెస్ట్ కొంటాడు నాకైతే నమ్మకం లేదు, మైట్ బి గిల్ అయితే వస్తాడు.
రాహుల్కి అయితే ఇప్పుడే తప్పించబోతారు. వైస్ కెప్టెన్ నుంచి తప్పించి మైట్ బి ఈ అతను ఇంకా డొమెస్టిక్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసుకుని మళ్ళీ వస్తే మైట్ బి టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడైతే అతనికి నాకైతే నమ్మకం లేకుండా ఉంది. సో ఏ విధంగా చేస్తారో చూడాలి. ఒక ఎన్లో రాహుల్ ఫస్ట్ రన్ అవుట్ అయ్యాడు, ఇంకా ఇంకో ఎన్లో రోహిత్ శర్మ ఆడిన విధానం కూడా బాగుంది. ఎప్పుడైతే తక్కువ రన్స్ ఉన్నాయో వాళ్ళు డామినేట్ చేయకుండా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తక్కువ రన్స్ ఉన్నప్పుడు మనం డిఫెండ్ చేస్తే వాళ్ళు ఆ డిఫెండ్ని చేజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ ఎప్పుడైతే చేజ్ చేయకుండా అటాక్ చేశారో అప్పుడు మాత్రం అప్పుడు ఇంకా కొంచెం ఇండియాకి కొంచెం హోప్ స్టార్ట్ అయ్యాయి. ఒక ఎండ్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశాడు, ఇంకొక ఎండ్లో పుజారా కొంచెం డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు. ఒక ఎండ్లో రోహిత్ శర్మ మాత్రం హిట్ చేశాడు, 6 for 4 బాగా కొట్టాడు. ఈ టైంలో అనవసరం రన్కి అయితే రన్అట్ అయ్యాడు. అది నిజంగా ఒక మిస్లీడ్ జరిగింది. ఆ రన్అట్ కానీ కాకుండా ఇంకా ముందు అయిపోతుంది మ్యాచ్. బట్ ఆ రన్అట్ జరిగింది, ఇంకా డౌట్స్ మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ అబ్బా రే వికెట్ పడింది, ఇంకా వాళ్ళు మళ్ళీ చుట్టేస్తారని డౌట్స్ వచ్చాయి. బట్ మళ్ళీ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మంచి అటాకింగ్ మోడ్లో కనబడ్డాడు. సింగిల్స్ తీసుకుంటూ అదేవిధంగా బౌండరీస్ అక్కడక్కడ సంపాదించుకుంటూ మంచి రన్స్ క్రియేట్ అయింది. అక్కడ అన్ఫార్చునేట్ ఒక డిస్మిసల్ చూసాం, మళ్ళీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి మళ్ళీ కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు. అన్ఫార్చునేట్గా ఒక డిస్మిసల్ చూసిన స్టంప్ ఒకటి. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చాడు శ్రేయస్ అయ్యర్. అతని దగ్గర నుంచి మంచి ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ చూసాం, ఎక్కడ డిఫెండ్ ఆడాలని చూడలేదు. వచ్చినప్పటి నుంచి 4 6 మళ్ళీ ఇంకో 6 కొట్టబడి అవుట్ అయ్యాడు. అది అతని దగ్గర నుంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ దాకా ట్రై చేశాడు, బట్ అది వర్కౌట్ కాలేదు. బట్ స్టిల్ యూస్ఫుల్ రన్స్ అయితే వచ్చాయి అతని దగ్గర నుంచి. ఇంకొక ఎండ్ పుజారా ఒక నిలబడ్డాడు గట్టిగా, ఇంకొక ఎండ్లో మాత్రం వచ్చేవాళ్ళు వచ్చిన నుంచి అటాక్ చేసుకుంటారు. ఇంకా తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్, ఇక్కడ జడేజా అక్షర్ అశ్విన్ ఎవరు రాకుండా ఇప్పుడు శ్రీకర్ భరత్ మాకు ఎందుకంటే కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకున్నది. ఇక్కడ తక్కువ రన్స్ ఉన్నాయి, ఈ టైంలో అతను ఆ 20-30 రన్స్ కానీ సంపాదించుకుంటే మాత్రం అతనికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ 2 మ్యాచెస్కి మనం బ్యాటింగ్ చేయగలం రా అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కోసం అయితే ముందు పంపించారు, అతను కూడా అతను యూస్ఫుల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆడిన విధానం బాగుంది, మంచి స్వీప్ ఆడాడు, మంచి కవర్ డ్రైస్ అయితే 3-4 కవర్ డ్రైస్ కూడా మంచి ఫోర్స్, మంచి ప్యూర్ బ్యాట్స్మెన్లా కనబడ్డాడు. ఎస్పెషల్ అతను కూడా బాగా బ్యాటింగ్ ఆడతాడు. బట్ ఇది చాలా అతను ఇంకా మంచి బూస్టప్ ఇస్తుంది అతనికి. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్ మాత్రం అతనికి కొంచెం బూస్ట్లాగా కనబడుతుంది నెక్స్ట్ 2 మ్యాచెస్కి. అది వర్కౌట్ అయింది 2 మ్యాచ్లకి, నెక్స్ట్ 2 మ్యాచ్ కూడా ఇదే విధంగా బ్యాటింగ్ చూడాలి నేను అనుకుంటున్నాను. శిఖర్ భత్ నుంచి మన తెలుగోడు ఇంకా కొంచెం మంచి బ్యాటింగ్ చేసి ఇంకా టీంలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను. సో ఇలా చూసుకుంటే మంచి ఇన్నింగ్స్ అయితే చూసాము, మంచి మ్యాచ్ చూసాము. ఇక్కడ పూజర్ లాస్ట్ 100 టెస్ట్ మ్యాచ్ కాబట్టి అతని దగ్గర నుంచి లాస్ట్ బౌండరీతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో అక్కడి నుంచి చూసుకుంటే మనకి ఇండియాకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మ్యాచ్ అయితే మనం గెలిచాము. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ ఆటోమేటిక్గా డ్రా అయింది. ఛాంపియన్షిప్ ఫైనల్కి మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ మైండ్ ఆస్ట్రేలియా చూసే ఛాన్స్ ఉంది. బట్ ఈ 2 మ్యాచ్ కూడా వైట్ వాష్ చేస్తే ఆ కాన్ఫిడెంట్ వేరేలా ఉంటుంది. ఆ 2 మ్యాచ్ కూడా వైట్ వాష్ కావాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ ఇండోర్లో జరగబోతుంది. యాక్చువల్గా ధర్మశాల జరగాలి, బట్ అక్కడ ఇంకా పిచ్చు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి ఇండోర్కి వచ్చింది. ఇండోర్లో మ్యాచ్ చూడబోతున్నాం నెక్స్ట్. ఇది కొంచెం టైం గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మాత్రం ఆస్ట్రేలియా ఏమైనా ఇంకా వాళ్ళు చేంజెస్ కింజెస్ చేసుకొని మంచి పికప్ అవుతారా లేదా ఇదే తనంత ఉంటుందా చూడాలి మనం. సో ఈ ప్రజెంట్ అయితే మంచి మ్యాచ్ చూసాం. వీడియో నచ్చిందనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ యాడ్ చేసుకుంటే పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.